తెలుగు రాష్ట్రాలను గంజాయి మత్తు చాపకింద నీరులా మెల్లగా కబలిస్తోంది. భారీ సంఖ్యలో యువత గంజాయి దమ్ముకు అలవాటు పడుతోంది. కోవిడ్ లాక్డౌన్ కు ముందు నగరాలకే పరిమితమైన గంజాయి వ్యసనపరులు ఉపాధి లేక గ్రామాలకు తరలించి అక్కడ కూడా యువతకు అలవాటు చేశారు. ఈ క్రమంలో గంజాయి మత్తులో కొందరు ఘోరమైన నేరాలకు పాల్పడుతుండడం కలవరపాటుకు గురిచేస్తోంది. హైదరాబాద్లోని సింగరేణి కాలనీలో అభం శుభం తెలియని చిన్నారిపై యువకుడు గంజాయి మత్తులో అత్యాచారం చేసి చంపిన ఉదంతం తర్వాత తెలంగాణ సర్కారు ఉక్కుపాదం మోపింది. గంజాయి అమ్ముతున్న వారిని, రవాణా చేస్తున్న వారిని పెద్ద సంఖ్యలో అరెస్ట్ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ ఎత్తున పంటను ధ్వంసం చేసింది. తెలంగాణ పోలీసుల వేటలో గంజాయి నెట్వర్క్ మూలాలు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నాయని తేలింది. ఒడిశా సరిహద్దును ఆనుకుని ఉండే విశాఖ జిల్లాలోని 8 గిరిజన మండలాలు దేశంలో గంజాయి ఉత్పత్తి హబ్గా మారాయి. అక్కడ 100కు పైగా పంచాయతీల్లో 25,000 ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. అటు సరిహద్దు ఆవుల ఒడిశాలోనూ భారీ ఎత్తున గంజాయి పంట సాగు చేస్తున్నారు. దేశంలో ఏ మూలన గంజాయి పట్టుబడ్డా సరుకు మొలాలు ఇక్కడే తేలుతున్నాయి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తుండటంతో గిరిజన రైతులు గంజాయి సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఏడాదిలో 2 పంటలు కూడా వేస్తున్నారు. దాంతో యువతను మత్తులో ముంచి జాతిని నిర్వీర్యం చేస్తున్న అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలకు విశాఖ జిల్లా ఉత్పత్తి కేంద్రంగా మారింది. ఒడిశాను పక్కన పెడితే ఒక విశాఖ జిల్లాలోనే ఏటా 1,00,000 కిలోల గంజాయి ఉత్పత్తి జరుగుతోంది. బహిరంగ మార్కెట్లో దీని విలువ సగటున 15,000 కోట్ల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు. అందులో మన్యం రైతులకు చెల్లించేదే 2,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా. గంజాయి రవాణాకు స్మగ్లర్లు ఎప్పటికప్పుడు సరికొత్త మార్గాలను అనుసరిస్తున్నారు. గతంలో గోనె సంచుల్లో తరలించేవారు, కొంతకాలం నుంచి చిన్న ప్యాకెట్లుగా మార్చి తరలిస్తున్నారు. తెలంగాణకు ప్రధానంగా సీలేరు, డొంకరాయి మీదుగా రవాణా చేస్తున్నారు. ఈ ఏడాది జూలై 28వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు రికార్డు స్థాయిలో 4,383 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గంజాయి స్మగ్లర్లు మైదాన ప్రాంతానికి చెందిన నిరుద్యోగ యువకులు, కళాశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులను, నిరుపేద కుటుంబాలకు చెందిన వారిని గంజాయి రవాణాలో పావులుగా వాడుకుంటున్నారు. కిలోకు 1,000 రూపాయల వరకు ఇస్తుండటంతో నిరుద్యోగ యువత ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. పట్టుబడ్డ వారిలో 90% మంది వీరే. యువకులు, విద్యార్థులు బైకుల ద్వారా రవాణా చేస్తున్నారు. ఆటోలు, జీపుల్లో ప్రయాణికుల మాదిరిగా గంజాయి బ్యాగులతో వెళ్తుంటారు. ట్రిప్కు 1,00,000 రూపాయల వరకు చెల్లిస్తారు. పోలీసులు పట్టుకుంటే డ్రైవర్కు బెయిలు, అతను జైల్లో ఉన్నంతకాలం కుటుంబ పోషణను స్మగ్లర్లే చూసుకుంటారు. బైక్పై తరలిస్తే 25,000 రూపాయలు చెల్లిస్తారు. ఇంతకాలం హైదరాబాదు వంటి పెద్ద నగరాలకే పరిమితమైన గంజాయి వినియోగం కరోనా మూలంగా పల్లె పల్లెనా విస్తరించింది. హైదరాబాదులో ఆటోలు నడిపేవారు, డ్రైవర్లుగా, బిల్డింగ్ వర్కర్లుగా పనిచేసేవారు, ఇంజనీరింగ్ విద్యార్థులు గంజాయి వినియోగదారుల్లో ప్రధానంగా ఉన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో వీరంతా ఏడాదిన్నరగా పల్లెల్లోకి చేరడంతో స్థానికులకు వాటిని అలవాటు చేశారు. గంజాయి మత్తులో ఇటీవల ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ మేరకు గంజాయి రవాణా వ్యవస్థ, అక్రమ విక్రయాలు, ఎవరెవరి పాత్ర ఉందనే అంశంపై నల్లగొండ పోలీసులు సంపూర్ణ నివేదికను రూపొందించినట్లు సమాచారం. దీన్ని బుధవారం నిర్వహించనున్న సమావేశంలో సీఎం కేసీఆర్ కు అందజేయనున్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దును నల్లగొండ పోలీసులు జల్లెడ పట్టగా 15 రోజుల వ్యవధిలో 700 కేజీల గంజాయి, 20 లీటర్ల విడాయిల్ లభ్యమైంది. 40 మందిని అరెస్ట్ చేసి 34 కేసులు నమోదు చేశారు. విచారణలో అందరి మూలాలు ఏఓబీలోనే ఉన్నాయని తెలిసింది. ఏఎస్పీ ఆధ్వర్యంలో 17 పోలీసు బృందాలను ఏఓబీకి పంపారు. స్థానిక పోలీసులకు పూర్తి సమాచారం ఇవ్వకుండా వారు రంగంలోకి దిగారు. స్మగ్లర్లు రోడ్డుకు అడ్డంగా టిప్పర్లను పెట్టి కత్తులు, గొడ్డళ్లతో దాడికి ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు. ఆదివారం జరిగిన ఘటనలో ఇద్దరి కాళ్లలోకి తోటాలు దిగాయి. వారి రాళ్ల దాడిలో పోలీసు వాహన అద్దాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు 1,000 కేజీల గంజాయిని, 35 మంది స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నాగర్ కర్నూలు అటవీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేస్తున్నారు. మొత్తమీద రాష్ట్రంలో సాగు కన్నా ఇతర ప్రాంతాల నుంచి రవాణాయే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని మారుమూల ప్రాంతాలు గంజాయి సాగుకు పేరుగాంచాయి. గత 20 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల రైతులు సాగు జోలికి పోవడం లేదు. అయితే గంజాయి రవాణాకు ఖమ్మం జిల్లా కీలక మజిలీగా మారింది.
ఏఓబీ నుంచి తొలుత ఖమ్మం జిల్లాకు వచ్చి అక్కడి నుంచి సరుకు ఇతర ప్రాంతాలకు వెళ్తోంది. కోళ్లు చేపల మాటున గంజాయిని రవాణా చేస్తున్నారు.